మా అమ్మమ్మ ఇక్కడే హాస్పిటల్లో జాయిన్ అయింది. ఇక్కడ కేర్ హాస్పిటల్ ఉంది పక్కనే, అక్కడ ఉన్నప్పుడు మా అమ్మమ్మ అంటే అఫ్ కోర్స్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఉంటుంది కదా వాళ్ళు, కానీ పాప ఆమె 93 ఇయర్స్, వెరీ స్ట్రాంగ్. ఆమె బాత్రూంలో షీ స్లిప్డ్ అండ్ ఫెల్ డౌన్, పడిపోయి జారిపడి నెత్తికి తాకి పాపం. దీస్ ఆర్ ఆల్ వెరీ మై ఫ్యామిలీ యూజువలీ ఈజ్ యూనో దే ఆర్ వెరీ సాఫ్ట్ పీపుల్, బట్ వెరీ అది తెలియదు కదా, సత్యం తెలియదు, ఇదే అనుకుంటారు వాళ్ళు. సో అమ్మమ్మ పడినప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అమ్మమ్మకి చెప్పాను, అమ్మమ్మ ఇట్లా యేసుప్రభు బైబిల్లో ఇట్లా అంటాడు ఆయన మన పాపాలు కొని చనిపోయాడు, ఆయనకు అవకాశం ఇస్తే రక్షణ అనేది ఉచితంగా మనకి అనుగ్రహింపబడుతుంది, ఆయనకు అవకాశం ఇస్తామంటే మా అమ్మమ్మ ఇచ్చింది. మా అమ్మమ్మ ఎస్ వైన్ అవుట్ రై ఇచ్చింది, ఆ రోజు మంచం మీద ఇచ్చింది. కానీ ఆఫ్కోర్స్ దాని తర్వాత షీ ప్యాస్డ్ అవే ఆఫ్టర్ 15-20 డేస్. కానీ నెక్స్ట్ డే మా అమ్మ వెళ్ళినప్పుడు, మా అమ్మ మా పిన్ని కూతురు ఇద్దరు వెళ్ళారంట కలవడానికి, అమ్మమ్మని కలవడానికి వెళ్ళినప్పుడు ఆ రోజు చెప్పింది, నేను ఏ రోజు అయితే చెప్పానో ఆ రోజు రాత్రిరంట ఆమె చనిపోయిందంట, చనిపోయి నరకానికి వెళ్ళిందంట. అక్కడ నరకం ఒక్కటే ఉంట, అక్కడ ఎన్నో ఉన్నాయంట నరకాలు, దేవుణ్ణి కూడా చూసిందంట, దేవుడు ఒక్కడే అంట. ఎట్లా ఉంటాడు అని మా అమ్మ అడిగితే, దేవుణ్ణి ఇక్కడి నుంచి ఇంతవరకు నడువు తెగించి కిందవరకు చూసిందంట, ఆ మహిమ చూడలేకపోయిందంట దేవుణ్ణి. సో మా అమ్మమ్మ అంటే దట్ ఈస్ ఎన్ ఇండికేషన్, వెన్ షీ గేవ్ జీసస్ ఎన్ ఆపర్చునిటీ షీ సేవ్డ్ లాస్ట్ మినిట్ అనమాట. ఆఖరి వాళ్ళు లాస్ట్ విల్ బి ఫస్ట్, ఫస్ట్ విల్ బి లాస్ట్ అన్నట్టు. దట్స్ దేవుడ్ గాడ్ ఇస్ యునో ఇస్ అమేజింగ్ గ్రేస్ అయింది. ఓకే సార్, ఇప్పుడు ఇంకొక ప్రశ్న అడుగుతాను, ఒక రెండు ప్రశ్నలు. మీరు ఇంతకుముందు మీరు చెప్పిన విషయాలను బట్టి చాలామంది నిన్నటి వరకు చేసిన స్కాలర్స్ అందరికి కూడా ఇంకా ప్రశ్న లేవు అన్న దానికి వచ్చేసి ఉంటారు, ఎందుకంటే అందుకనే వాళ్ళందరూ కూడా కామ్ అయిపోయారు.